అది కాదమ్మా, నిర్ణయం తీసుకుంది నేను. అమ్మకి సంబంధం లేదు అని నేను అన్నప్పుడైనా తను రియలైజ్ అవ్వాలి కదా, నీకు సారీ చెప్పాలి కదా. నాకు తాళి కట్టిన భర్తనే లాక్కుంది, అంతకంటే అన్యాయం, అంతకంటే పెద్ద తప్పు ఉంటుందా? ఆ విషయంలోనే ఇప్పటి వరకు తను రియలైజ్ అవ్వలేదు, మాట వరుసకు కూడా నాకు సారీ చెప్పలేదు. అది తన వ్యక్తిత్వం, మనమేం చేయలేం. సరే, ఆ వేస్ట్ కన్వర్జేషన్ అంతా పక్కన పెట్టు. ఎప్పుడో ఒకప్పుడు ఆమె మైండ్కి సర్జరీ చేసి షాక్ ట్రీట్మెంట్ ఇస్తానులే గాని, పెళ్లి సంబంధం విషయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పంటావా? అమ్మ జీవితాన్ని దగ్గరగా చూసి చాలా నేర్చుకున్నావు అంటాను. ఎప్పుడు తగ్గుండడమే కాని ఎప్పుడు నెగ్గాలో నాకు తెలిసేది కాదు. తెలుసుకునేలోపు జీవితం అయిపోవచ్చింది. నాకు నచ్చిన విషయం ఏంటంటే నీకేం కావాలో క్లారిటీ ఉంది, కావలసిన దాన్ని ఎలా సంపాదించుకోవాలో ఆలోచన ఉంది. అన్నింటినీ మించి మనసులో మాట పైకి చెప్పడానికి ధైర్యం ఉంది. ఇవి చాలమ్మా, నిన్నెవ్వరూ ప్రభావితం చేసి నీ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. భార్య అంటే కేవలం పిల్లలకనే యంత్రం, సంసారాన్ని చూసుకునే దాసి అనుకుంటున్నాడమ్మా అతను. కాలం మారినా ఇంకా అలాగే ఆలోచించే మగాళ్లున్నారమ్మా. కాకపోతే ఉద్యోగాలు చేసే పెళ్ళాం మీద కొద్దిగా ప్రేమ చూపిస్తారు, సంపాదిస్తోంది కాబట్టి. పెళ్ళాన్ని కాస్త గౌరవిస్తారు, ఆవిడ సంపాదన లేందే సంసారం గడవదు కాబట్టి. నాన్న కూడా అప్పట్లో నిన్నెంతగా ఏడిపించారో నాకు గుర్తుంది. అయినా ఆయనంటే ఇష్టం, గౌరవం, ఎందుకంటే నాన్న కదా. ఆ ఒక్క కారణం వల్ల ఆయన తప్పులన్నింటినీ క్షమించేశాను. ఆయన వల్ల బాధపడిన నువ్వే ద్వేషం పెంచుకున్నప్పుడు ఆ బాధను చూసిన నేను ద్వేషం పెంచుకోవడంలో అర్థం లేదనిపించింది. కరెక్ట్గా ఆలోచించావమ్మా, దేవుడు మనం కోరుకున్నవన్నీ ఇవ్వడు, అలానే ఆయన్ని ద్వేషిస్తావా? ద్వేషం మన మనసులో ఉంటే అది మనల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. అలాంటి పరిస్థితి మనకొద్దు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నా పద్ధతి నచ్చలేదా? నేను కూడా నచ్చడం లేదా? మనుషుల్ని నమ్మడం నేర్చుకోలాస్యా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించో నీకు బాగా తెలుసు. ఓపెన్ గా సపోర్ట్ చేస్తూ పేరు చెప్పడానికి ఏమైంది? ఎందుకంత మొహమాటం? టాపిక్ డైవర్ట్ చేయకులాస్యా. దివ్యకి నచ్చ చెప్పమని మనం తులసిని రిక్వెస్ట్ చేశాం. తనకిష్టం లేకపోయినా మనం చెప్పామని దివ్యని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఇలాగే నాటకాలాడి మిమ్మల్ని మాయ చేస్తోంది. తన మీదకి బ్లేమ్ రాకుండా జాగ్రత్త పడుతోంది. జట్టు పరిస్థితుల్లోనూ పెళ్లి సంబంధానికి ఒప్పుకోకు అని ముందుగానే దివ్యకి హెంటిచ్చి కన్విన్స్ చేసినట్టు నాటకమాడింది. ఇది పక్క. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరినో నమ్మించడానికి, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయడానికి తులసి అబద్ధాలాడదు. పాతికేళ్లు తనతో కాపురం చేశాను, అది నాకు తెలుసు. ఓహో, అంత మంచిది, అంత గొప్పది అయినప్పుడు డివోర్స్ ఎందుకు తీసుకున్నావు? ఇంకో పాతికేళ్లు కలిసి కాపురం చేయాల్సింది కదా. ఆగో. ఆ పాయింట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అవసరం లేదు. నాలిక్కి నరం లేదు కదా అని దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడకు. నీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, నచ్చినప్పుడు ఒకలాగా, చిక్క పుట్టినప్పుడు ఒకలాగా మాట్లాడకు. ఒక స్టాండర్డ్ మెయింటైన్ చెయ్యి. అలాగే సార్. తమరు చెప్పారు కదా, మీ తులసి మేడం దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాను. రికమెండ్ చేస్తారా? నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వమంటారా? వెటకారాలే తప్ప చెప్పింది అర్థం చేసుకోవే. పెళ్లి కొడుకు మెంటాలిటీ దివ్యకి నచ్చలేదు, అందుకే కాదంది. ఒక సంవత్సరం కష్టపడి చదివిన చదువుకి పాస్ అయ్యామో లేదో తెలుసుకోవటానికి 1 week ఎగ్జామ్స్ పెడతారు. అరే, జీవితాంతం కలిసి ఉండాల్సిన మనిషిని జస్ట్ ఒక ప్రశ్న అడిగి పనికిరాడు అంటూ రిజెక్ట్ చేసేస్తుందా? నువ్వు కూడా దివ్యని సపోర్ట్ చేస్తావంటి నాతో. నేను ఇంకొంచెం ఫోర్స్ చేస్తే అది నాతో కూడా మాట్లాడడం మానేస్తుంది. తెగేదాకా లాగమంటావా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది. నాకు ఈ కూతురు కాకపోతే ఇంకో కూతురు వస్తుందా? ఇంకో సంబంధం వస్తుంది కానీ ఇంత మంచి ఆస్తి పడులు వస్తారా?
ఈ సంబంధం చేసుకుంటే దివ్య కాలు మీద కాలేసుకుని మహారాణిలా బతకడమే కాకుండా నువ్వు కూడా బిజినెస్ పరంగా బాగుపడేవాడివి కదా. బాధగా అనిపించడం లేదా నీకు? ఒకప్పుడు ఇలాంటి తప్పే ప్రేమ పెళ్లి విషయంలో చేయబోయాను. లక్కీగా వాడు ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరిగింది. అలాంటి తప్పే దివ్య పెళ్లి విషయంలో చెయ్యను. కొత్తగా ఈ జ్ఞానదేవేంటో, ఈ ప్రేమలేంటో, తులసి మీద ఆపేక్షేంటో చూడు నందో. తులసి చేతే దివ్య జీవితం నాశనమయ్యేలా చేస్తాను. అప్పుడు చూద్దరుగానే తమాషా. ఈ లాసి పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తాను.